సీల్ పట్టుకున్నారా సినిమా క్రూ అంటే అంటే లచ్చరవి చౌదరి ఒక 8 మంది 9 మంది మీదకి మార్చ్ 11 విజయ్ ప్రేమ కథ మూవీ థియేటర్ ఆడియో లాంచ్ అని పెట్టు ఇక పోతే ఈ సినిమా గురించి మన్మథ రావాలని నాకు తెలియదు ఎందుకలో నాకు పైసలు ఇవ్వండి పైసలు బాగా ఇస్తే అప్ప మన్మథ రావాలా అని ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి నాకు డైరెక్టర్ తెలుసు నాకు డైరెక్టర్ తెలుసు రమణన్న తోటి నేను వెంకట రమణ కానీ నేను రమణన్న అని పిలుస్తుంటా మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ నేను ఆల్రెడీ ఒక మాన్యం సినిమాని చేశాను ఆ తర్వాత ఇది రెండో సినిమా ఇక్కడ వేరే లొకేషన్ ఉంటే రవి ఒక్క హాఫ్ డే ఇవ్వు నీకు ఒక మంచి సీన్ ఉంది అని చెప్పేసి పిలిపించుకొని ఒక మంచి సీన్ చేయించారు సార్ చాలా బాగుంటుంది ఎంటర్టైన్ గా తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన బామ్మడిది ఆంధ్ర భావన పరిగరించేది ఒక కామెడీ వర్షన్ లో బాగుంటుంది అలాగే ఇకపోతే హీరో హీరోయిన్ మౌర్యాని గురించి చెప్పాలి హీరో విజయ్ గురించి చెప్పాలి మీ ముగ్గురం క్రాక్ సినిమాలో ఉంటాం కటారి కృష్ణ కూతురుగా పోసింది అందులో కష్టాలు పడ్డది ప్రేమించి ఇందులో కష్టాలు ఏ విధంగా పడ్డది ఏ విధంగా గెలిచింది అక్కడ కష్టాలు పడితే హీరో నిలబడతాడు ఇక్కడ కష్టాలు పడ్డ కూతురు గెలిస్తే దేవరకొండలో విజయ్ నిలబడతాడు అలాంటి సినిమా చేసింది ఆల్ ది బెస్ట్ విజయ్కి మౌర్యానికి మేము ముగ్గురం క్రాక్ సినిమాలు చేసాం మీరు యాదృచ్ఛికంగా పెట్టిల్లో మీరు తెలిసి పెట్టిల్లో కథ డిమాండ్ చేసిందో దేవరకొండ విజయ్ దాన్ని నా దిప్పుతో విజయ్ దేవరకొండ ఆ హీరో ఎంత కష్టపడితే ఈ రోజున అంత స్టార్ అయి ఉంటాడు విజయ్ దేవరకొండ అంత కష్టపడ సినిమా కోసం అంత కష్టపడి అక్కడ ఉన్న ప్రేక్షకులను రంజింపజేసి వాళ్ళ మనసులను గెలువు నిన్ను వాళ్ళు ఎత్తుకుంటారు నిన్ను వాళ్ళు దించారు ఆల్ ది బెస్ట్ విజయ్ మన ఎస్వి రమణ గారు డైరెక్టర్ ఆయన రూమ్మేట్ రూమ్మేట్ కూడా అయితే 10 ఇయర్స్ తర్వాత నా పరిచయం అయినాడు ఈయన ఓ మంచి స్టోరీ తీసుకొచ్చి పరిచయం అయినాడు ఆ స్టోరీ ఎలా ఉన్నదంటే అందరికీ అలరించేటట్టు ఫ్యామిలీకి లవర్స్కి సొసైటీకి మెసేజ్ ఒకటి రావాలని అన్ని విధాలుగా వచ్చేటట్టు స్టోరీ తీసుకుని వచ్చినాడు అది ఒక 6 మంత్స్ మేము ఆ స్టోరీ మీదే ఉన్నాము ఆ 6 మంత్స్ తర్వాత ఆ స్టోరీ రూపకల్పన ఒకటి వచ్చిందనమాట వచ్చిన తర్వాత షూటింగ్కి వెళ్ళాము తర్వాత హీరో ఎవరంటే విజయ్ శంకర్ ఫోటో చూసి ఆయనే సెలెక్ట్ చేసింది ఎప్పటికైనా విజయ్ శంకర్ ఫీచర్ ఇచ్చిండే ఆయనకే ఇంకా క్రెడిట్ వస్తుంది అది అంటే చాలా సినిమా చాలా బాగా వచ్చింది ఇంకా మీ చేతిలో ఉన్నది ఇంకా నాది అయిపోయింది నా కార్యక్రమాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మీ అందరూ ఆశీర్వదిస్తే ఆ సినిమా ఎక్కడో ఉంటుంది అది అంత అందరికి ఉపయోగపడదు అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఏంటంటే సినిమా చూడాలంటే ఒక అంటే ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉండేది సినిమా చూడాలంటే కొన్ని సినిమాలు అలా ఉండేవి ఉన్నాయి ప్రజెంట్ చూస్తుంటే అలా కాకుండా ప్రతి ఫ్యామిలీ ఒక చెల్లికి తీసుకెళ్ళినా పర్వాలేదు ఒక తల్లికి తీసుకెళ్ళినా పర్వాలేదు అలా సినిమా చూడొచ్చు అనమాట ఈ సినిమా అంత బాగా వచ్చింది చంద్రబోస్ గారి దగ్గరికి సాంగ్ రాయాలని ఫార్మల్స్ అయినాక కొంచెం అటు ఇటు బిజీ అయ్యండి ట్యూన్ పక్కా అయిపోయాక అలా కూర్చున్నాము ఎంత వండర్ఫుల్ అంటే జస్ట్ అలా సిచ్యువేషన్ చెప్పాను గురుగారు ఇది సిచ్యువేషను ఒక ఊరు కోసం తను కష్టపడుతూ ఉంటాడు ఊరు సమస్య తనది తన సమస్య ఊరిది అన్నది అంటూ అన్నప్పుడు ఆయన కూర్చొని అది ఇది అనేసి జస్ట్ ట్యూన్ విన్నారు రేపు ఎల్లుండి అలా కూర్చుందాము అనేసారు అన్న తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక టీ తాగాము ఇంట్లో మణికొండలో
అలా విని రెండుసార్లు ట్యూన్ వినేసి ఎగిరే పొగరు జెండా గుండె నిండా పేరే దేవరకొండ ఊడికే ఉడుకు జెండా కండల నిండా విజయి దేవరకొండ చెడుకి నేనేమో వెన్నెల దండ మంచికి నేనేమో మజ్జిగ కుండ మాటే చెరుకుగడ పాటే పెరుగువడ పోటీ పడితే మెడకు కత్తుల దండ గురుగారు మీరు ఎక్కడున్నా ఈ వేదిక ఎప్పటికైనా మీ దృష్టికి వస్తే పాదాభివందనం. మౌర్యాణి గారు, ఈ సినిమాలో నాకు నేను చేసింది ఏం లేదు, మొత్తం మేడమ్ హీరో నాకు అంత అద్భుతంగా చేశారు. ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేనా ఈ సినిమా చేసిందని కూడా నేను ఎన్నోసార్లు చాలా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఎక్స్పెషల్ చెప్పాలంటే ఒకే ఒకటి, ఈ టైటిల్ గురించి నన్ను చాలామంది పోస్టర్స్ పట్ట దగ్గర నుంచి కూడా నాకు దేవరకొండ విజయ్ గారి ఫ్యాన్స్ కూడా నాకు చాలామంది ఫోన్ చేసి ఎలాంటి సినిమా తీసావు, ఎట్లా తీసావు, ఇలాంటి చాలా విష్యూస్ చేశారు నాకు. కానీ నేను ఆడియో ఫంక్షన్లో మీ అందరికి ఆ సినిమా టైటిల్ ఎందుకు పెట్టానని చెప్తానని చెప్పాను. సో మెయిన్ ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక ఊర్లో జరిగే మా విజయ్ గారి ప్రేమ కదా, కానీ విజయ్ గారితో నాకు ఒక అద్భుతమైన సన్నివేశంలో నాకు పరిచయం. ఆ అభిమానంతోనే నేను ఈ టైటిల్ పెట్టా. అపోలో ఫిల్మ్స్ అపోలో నగర్ అపోలోలో అపోలో సెంటర్లో ఒక కాఫీ షాప్లో నేను విజయ్ గారికి కథ చెప్పాను, దాదాపు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్. సో నాకు ఆ రోజు నేను కథ చెప్పాను, ఆయన కథ చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు విన్నారు, చాలా అద్భుతంగా ఫీల్ అయ్యి నువ్వు ఖచ్చితంగా ఇది నేను చేస్తే బాగోదు, నీకు ఒక పర్సన్ పరిచయం చేస్తానని మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో సుధాకర్ గారికి ఫోన్ చేసి నాకు సబ్జెక్ట్ చెప్పారు. రమణ చాలా అద్భుతంగా ఉంది, నేను అప్కమింగ్లో ఉన్నాను, ఇంకా నేను సినిమా కూడా చేయలేదు, సో నువ్వు చేస్తే బాగుంటుందన్న నువ్వు చెయ్యి ఫ్రెండు నాకు అని చెప్పి చెప్పారు. నేను ఆ రోజు చెప్పా చాలా ఆనెస్ట్గా, నేను చాలామంది హీరోలకు కథ చెప్పాను, ఇది బాగలేదు ఇది బాగలేదు అన్నారే, కానీ నా క్యాప్ట్ కాదు ఇంకొక హీరో అయితే బాగుంటుందని ఫస్ట్ టైం విజయ్ నాతో చెప్పారు. చాలా నేను అద్భుతం ఫీల్ అయ్యి నేను ఆ రోజు చెప్పాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు పెద్ద హీరో అవుతావు, ఆ రోజు నేను వచ్చి ఈ సినిమా నీకు చెప్తా నువ్వే చేయాలని చెప్పి ఇప్పటివరకు కూడా నేను నాకంటూ ఒక స్టేజ్ని క్రియేట్ చేసుకుని వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నా. అందువల్ల అభిమానంతో ఈ టైటిల్ నేను పెట్టాను. సో విజయ్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. చాలా వాళ్ళ ఫ్యాన్స్ కూడా అభిమానంతో పెట్టుకున్న టైటిల్ ఇది, విజయ్ గారి ఫ్యాన్స్ నాకు ఆయన చాలా అభిమానం. నేను కూడా ఎంతో ఆయన సినిమా రావడం కానీ ఆయన గురించి తెలుసుకోవడం కానీ నేను చాలా రసాలు కలవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. ఫస్ట్ మన ప్రొడ్యూసర్ సార్ మన్మథరావు సార్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ మనం కాకినాడలో మొత్తం షూట్ చేశాము, సో ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు, మనం టీం మొత్తం అక్కడుంది. సో మన టైంకి ఏది కావాలని టీం ఆయనను అడిగినా కూడా ఆ టైంకి మన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేశారు సార్. మళ్ళీ ఎప్పుడూ క్యూట్ స్మైలింగ్లో ఉంటారు ఆయన, ఐ లైక్ హిస్ స్మైల్ సో మచ్. కరెక్ట్. తర్వాత మా డైరెక్టర్ రమణ్ సార్, థ్యాంక్స్. యాక్చువల్లీ ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా మనకు మూవీలో మళ్ళీ మళ్ళీ లైఫ్ ఇస్తూ ఉంటారు స్క్రీన్లో. సో నాకు నా ఫస్ట్ మూవీ అర్ధనారి తర్వాత నాకు హార్ట్ టచింగ్ అనిపించిన మూవీ ఇదే, మై వన్ ఆఫ్ ఫేవరెట్ మూవీ. సో అలాంటి స్టోరీకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్తో వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ ఆయన కాంప్రమైజ్ కాలేదు, ఏ షాట్కి ఏది కావాలన్నా ఓకే ఇంకోసారి చేద్దాం ఇంకోసారి చేద్దామని చాలా కామ్గా ఉంటుండే ఎప్పుడు. అండ్ వి హావ్ సమ్ ఫైట్స్ ఆల్సో, బట్ దట్ సీక్రెట్ ఐ కాంట్ టెల్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ విజయ్, యాక్చువల్లీ నేను వాళ్ళు స్టోరీ చెప్పి నాకు బాగా నచ్చింది, ఇలా షూట్ ఓకే అని వెళ్ళాను. ఫస్ట్ డే ఒక 3 పేజెస్ అనుకుంటా ఇచ్చారు మన ఇద్దరికి, ఇది డైలాగ్స్ అని ఇద్దరు ప్రిపేర్ అయ్యాం. నేను అనుకున్నా ఇంత పెద్ద డైలాగ్స్ ఉంది, సో విజయ్ శంకర్ కోఆపరేట్ లేకుంటే నేను చేయలేను ఆ సీన్ని. సో నేను అనుకున్నా ఏంటి ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో అబ్బా ఎలా అని అనుకున్నా, కానీ ఒక సింగిల్ టేక్లో అయిపోయింది.
తర్వాత ఆయనతో జర్నీ చేస్తుంటే చాలా వెల్ ట్రైన్డ్ అనిపించింది నాకు అండ్ తనతో వర్క్ చేయడం చాలా ఫ్రెండ్లీగా ఉండింది థ్యాంక్ యూ విజయ్ మీ ముందు ఈరోజు హీరోలా నేను నిల్చున్నాను అంటే అది పెట్టింది మా అన్నయ్య అండి పట్టాన మన్మథరావు గారు ఈమె సినిమా ప్రొడ్యూసర్ ఆయన లేకపోతే నేను లేను ఆబ్వియస్లీ నేను లేను అంతే జీరో అని జీరో ఆ జీరోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఈ రేంజ్లో ఎలా అన్నయ్య ఎలా మీ రుణం తీర్చుకోలే అర్థం కావట్లేదు మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి ఈ సినిమా కర్త కర్మ క్రియ ఎవ్రీథింగ్ అన్నీ ఆయనే నిజంగా లైఫ్ పెట్టిన లైఫ్ పెట్టి మూవీ చేశారు ఆయన ప్రతి ఒక్క సీన్లో మీకు ఆయన పడిన తపన ఆయన అనుకు సీన్ అనుకున్న ఎలా అనుకున్నారు అది అలా తీశారు చాలా కష్టపడ్డారు ఆయన అన్నయ్య ఇక్కడ తీసుకొస్తే ఆయన చెక్కారు నన్ను ఒక రాయి చెక్కినట్టు చెక్కారు శిల్పం చేశారు అండ్ ఈ మూవీకి మెయిన్ నాకు పెద్ద ప్లస్ ఎవరంటే మోరియాని గారండి ఎందుకంటే నేను ఎంత ట్రైన్ చేసి వచ్చినా ఫస్ట్ మూవీ అంత ఈజీ కాదు ఆవిడ ప్రతి సీన్ నాకు ఎలా చేయాలి ఎక్కడ ఎలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ ఎవ్రీథింగ్ అన్నీ నేర్పించింది ఆయన ఆమెని ఆమె ఇచ్చిన సజెషన్స్ నాకు చాలా ప్లస్ అయ్యాయి మూవీలో రేపు పొద్దున్న మీరు చూస్తారు మూవీలు ప్రతి సీన్ ఒక డైమండ్లా ఉంటుంది అంట కదా నిజంగా డైమండ్లానే ఉంటుంది చాలా నచ్చింది నాకు నిజంగా ఒక మంచి అటెంప్ట్ చేసిన సినిమా ఇది రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని సినిమాలు మనం చూస్తున్నాం ఇది కూడా ఒక కొత్త కథ హీరో విజయశంకర్ చాలా బాగా చేశాడు అలాగే మౌర్య అని నేను అంటే తను చాలా సినిమాలు చేసింది ఈ సినిమా కంప్లీట్ చూసిన తర్వాత ఫస్ట్ చెప్పింది మౌర్యని చాలా బాగా చేసిందని చెప్పాను డైరెక్టర్కి మన్మథరావుకి